SS Productions Complete Hub. Evarete Telangana Multipurpose Health Assistant prepare outunaro. Oksari previous bits ela vachayi oksari chudandi. Idu vachesi part okay for already 3 videos anedi upload cheyadam jarigindi. Evarina chudukunte oksari chudandi. Okay. Bits ela padtay anedi maaku idea undandi kada manam preparation anedi vere aa vidhanga chesukovachu anamata. Okay, ikkada chudandi. పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుట కమ కళ్ళు చికిలిస్తూ చూడుట ఈ వ్యాధి లక్షణం ఓకే హైఫమెట్రోపియా ఆస్టిగ్మాటిజం మయోపియా రేచికటి ఓకే కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కింద ఎందుకంటే కనుక మీకు ఏమొచ్చు అనేది ఎంతవరకు పేపర్త మీకు ఐడియా ఉంటుంది నాకు ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మనం ఏదైనా చేయవచ్చు అనమాట ఓకే పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుట కమ కళ్ళు చికిలిస్తూ చూడుట ఈ వ్యాధి చిహ్నం ఓకే అండి కరెక్ట్ ఆప్షన్ అందుకు కింద కామెంట్ చేయండి కరెక్ట్ వన్ ఈస్ మయోఫియా అండి ఓకే కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూడటం దేని లక్షణం అంటే మయోఫియా అంటే వాళ్ళకు ఈ మయోఫియా అంటే ఏమంటే మనకు దూరంగా ఉండేటి కనపడవు అనమాట ఓకే అది మయోఫియా అంటే దూరంగా ఉండేటి కనపడవు ఇది హైఫర్ మెట్రోఫియా అంటే ఏమంటే మనకు దగ్గరగా ఉండేది కనపడదు ఈ హైఫర్ మెట్రోఫియా వస్తే ఏమవుతుందంటే మనం బుక్ అనేది దూరంగా పెట్టుకొని చదవాల్సి వస్తుంది చదువుతా అంటారు అనమాట దగ్గర ఓకే ఇది ఆపోజిట్ రెండు ఒకదానికి ఒకటి ఓకే ఇంకా రేచికటి అంటే ఇది వంశపారం పరంగా వస్తుందండి మీకు ఐడియా ఉంటుంది రేచికటి అనేది ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది ఇలాంటి అప్లికేషన్ బిట్స్ పడతాయి ఒకసారి చూసుకుని జాగ్రత్తగా నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణనాళంలో పరాన్నజీవుల నిర్మూలనకు వాడు మాత్రలు ఓకే జీర్ణనాళంలో పరాన్నజీవుల నిర్మూలనకు వాడు మాత్రలు ఏమి ఓకే ఫస్ట్ వన్ మెబెండజోల్ 100 mg ఆల్బెండజోల్ 200 mg ఓకే పెరంటైల్ పాయెట్ 2 5 1 కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేశారంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకోసం పెడతా ఉంటామండి ఈ ప్రీవియస్ బిట్స్ అండి రేపు ఎగ్జామ్లో కూడా మెయిన్ ఎగ్జామ్లో కూడా మనకు కూడా ఇలాంటివి అడుగుతారు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఓకే కరెక్ట్ వన్ ఈజ్ 5 1 అండి ఓకే జీర్ణనాళంలో పరాన్న జీవుల నిర్మూలనకు మనం ఏం వాడతామంటే మెబెండజోల్ 100 mg వాడతాము ఆల్బెండజోల్ 200 mg వాడతాము ఓకే పెరంటైల్ పాయెట్ 2 కూడా వాడతాము మొత్తం కరెక్ట్ వన్ ఈజ్ 5 1 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ డెంగ్యూ ఫీవర్ ఈ కీటకము వ్యాప్తి చేయును ఓకే డెంగ్యూ ఫీవర్ను ఈ కీటకము వ్యాప్తి చేయును క్యూలెక్స్ దోమ ఎడిస్ ఈజిప్టై అదేవిధంగా ప్రీబిటమస్ అనాఫిలస్ ఓకే కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి డెంగ్యూ ఫీవర్ ఈ కీటకము ద్వారా వ్యాప్తి చెందును ఓకే కరెక్ట్ వన్ ఈజ్ అందరికి తెలిసే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఎడిస్ ఈజిప్టై ఓకే డెంగ్యూ ఫీవర్ వచ్చేసి ఎడిస్ ఈజిప్టై ఓకే దోమ ద్వారా వస్తుంది అదేవిధంగా మలేరియా వచ్చేసి దేని ద్వారా వస్తుంది అనేది కామెంట్ చేయండి ఈ నాలుగు ఆప్షన్స్లోనే ఒకటి మలేరియా అనేది ఓకే ఏ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అనేది కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటాను నేనైతే ఆన్సర్ చెప్పను మీరు కింద కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వ్యాధి వ్యాపక దోమల డింబకాలను నిరోధించే జైవిక పద్ధతి ఓకే వ్యాధి వ్యాపక దోమల డింబకాలను నిరోధించే జైవిక పద్ధతి ఏది గాంబూషియా టర్పీ వంటి చేపలు పెంచడం నీటి గుంటలు పూడ్చుట నిలువ నీటిపై కిరోసిన్ పోయట ఏది కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గ్రూప్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ బిట్ అది రిపీట్ అయింది ఓకే డిఎస్సిలో అయినా సరే గ్రూప్ 2లో అయినా సరే గ్రూప్ 3లో అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే బిట్ రిపీట్ అయింది ఓకే మళ్ళీ కూడా మీకు రిపీట్ అయిన ఆశ్చర్యపోవసం లేదు కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి వ్యాధి వ్యాపక దోమల డింబకాలను నిరోధించే జైవిక పద్ధతి అంటే జైవిక పద్ధతి అంటే జీవ పద్ధతి అనేసి అనమాట ఓకే కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి అందరికీ తెలిసే ఉంటుంది ఓకే కరెక్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ గాంబూషియా టర్పీ వంటి చేపల పెంపకం ద్వారా ఈ చేపలు ఏం చేస్తాయంటే ఆ ఏవైతే ఆ దోమ డింబకాలు ఉంటాయి కదా వాటిని తినేస్తాయి అనమాట ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఆ దోమల వ్యాప్తి తగ్గుతుంది జైవిక పద్ధతి అని మీకు కనబడతానే మీరు పెట్టాల్సింది చేప ఏది గాంబూషియా టర్పీ వంటి చేప అనేసి గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే అండి ఇదే విధంగా మీరు మాక్సిమం అన్ని కరెక్ట్గా పెట్టింటారనుకుంటున్నా సేమ్ ఎవరన్నా మిస్ చేసింటే కనుక ఓకే బాగా ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి బిట్స్ అనేది రేపు ఈ విధంగా వస్తాయి మీకు కంప్లీట్ వీడియో క్లాసెస్ క్విక్ రివిజన్ అనేది మీకు ఉంటుందండి మన యాప్లో చూపిస్తాను ఇక్కడ తెలంగాణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫుల్ వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది జస్ట్ మినిమం ప్రైస్ 499 rupees అని అందుబాటులో ఉన్నాయి మీకు ఓకే ఏదైతే మీకు 6 యూనిట్స్ ఇచ్చారో 6 చాప్టర్స్ వాటికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ టోటల్గా వచ్చేసి ఒక 25 hours 30 hours మొత్తం క్లాసెస్ అన్ని నీట్గా ఉంటాయండి ఎవ్రీ చాప్టర్ వచ్చేసి మీకు వచ్చేసి దగ్గర దగ్గర 3 to 4 hours ఉంటుంది మీకు వచ్చేసి బోర్డ్ పైన నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు యాజ్ పర్ యువర్ MPHA
ఓకే, సిలబస్ బేస్ చేసుకొని అదేవిధంగా మొత్తం టాపిక్స్ కూడా మాక్సిమం కవర్ ఉంటాయి. క్విక్ ర్యాపిడ్ రివిజన్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యింటే కూడా ఖచ్చితంగా ఇంకొక 2 సార్లు విన్నారంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రిప్ వస్తుంది, మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు ఏమంటే అన్లిమిటెడ్ ఐటమ్స్, మీకు క్లాసెస్ అనేది ఎప్పుడైనా వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు అనమాట. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ 499 ఉంది. మీరు ఈ కోర్స్ కానీ మీకు పర్చేజ్ చేసుకోవాలంటే కనుక లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ అక్కడ ఓకే లింక్ పైన క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విధంగా వచ్చేసి లేదంటే కనుక మనకి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ అని ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ టైప్ చేశారంటే కనుక ఈ సింబల్ తో మన యాప్ వస్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే కనుక ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ కు కాల్ చేయండి. ఓకే అండి, చాలా బెస్ట్ క్లాసెస్, ఓకే మినిమం ప్రైస్ తో ఉంది, ర్యాపిడ్ రివిజన్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మేము బాగా చదివేసినాం సార్ అంటే కూడా ఒక 500 అంటే ఒక పెద్ద అమౌంటే కాదు, మీరు ఖచ్చితంగా ఒక 2 సార్లు విన్నారు, ఎందుకంటే మీకు ర్యాపిడ్ రివిజన్స్ ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైనా డౌట్ అయినా కూడా ఒకసారి కాల్ చేయండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. చూద్దాం, క్లోరిన్ ట్యాబ్ 0.5 గ్రాములు ఎన్ని లీటర్ల నీటికి ఓకే క్లోరినేషన్ చేయును, అంటే నీటికి హరినమయం అంటే క్లోరినేషన్ అండి. ఓకే క్లోరినేషన్ చేయును, ఓకే క్లోరిన్ ట్యాబ్ 0.5 గ్రాములు ఎన్ని లీటర్ల నీటిని క్లోరినేషన్ చేయును, 15 లీటర్లు, 20 లీటర్లు, 25 లీటర్లు, 30 లీటర్లు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. కరెక్ట్ వన్ ఈజ్ 20 లీటర్లు అనమాట, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జిడబ్ల్యూఈఎస్పి అబ్రివేషన్ అనేది కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. జిడబ్ల్యూఈఎస్పి అంటే అబ్రివేషన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఓకే, జిడబ్ల్యూఈఎస్పిలో సంవత్సరానికి ఎన్నిసార్లు సర్వేలెన్స్ జరుపుతారు, ఓకే సర్వేలెన్స్ జరుపుతారు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి, 4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, 5 టైమ్స్. ఓకే, జిడబ్ల్యూఎస్పిలో సంవత్సరానికి ఎన్నిసార్లు సర్వేలెన్స్ జరుపుతాయి. ఓకే కరెక్ట్ ఆప్షన్ అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే ఇలాంటి సింపుల్ బిట్స్ కూడా మనం తప్పు చేస్తే మనకి ఎగ్జామ్లో అనేది స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది పక్కన వాళ్ళతో పోలిస్తే. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, 3 టైమ్స్ అండి. ఓకే సర్వేలెన్స్ ఎన్నిసార్లు జరుగుతాయంటే 3 టైమ్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, గుట్కా సేవనం వల్ల కలుగు వ్యాధి. ఓకే గుట్కా సేవనం వల్ల కలుగు వ్యాధి. ఓకే ఫస్ట్ వన్ వచ్చి పెరిడామ్టైటిస్, డెంటల్ కేరీస్, ఓరల్ క్యాన్సర్, టాన్సిలైటిస్. కరెక్ట్ ఆప్షన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి బిట్స్ అడుగుతారండి, మరి ఏమి ఎక్కడి నుంచో డెప్త్గా ఏమి అడగరు. ఓకే మనకు ఏదైతే మన ఎంపీహెచ్ఏ ఎగ్జామ్ లెవెల్కు తగ్గట్టు అడుగుతారనమాట బిట్స్ అన్నీ, కొద్దిగా ట్విస్ట్ చేస్తారు అవి, అవి పెట్టగలిగితే సరిపోతుంది మనం. ఓకే కరెక్ట్ ఆప్షన్ అందరూ కింద కామెంట్ చేయండి. ఓకే గుట్కా సేవనం వల్ల కలుగు వ్యాధి ఏదంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, అందరికి తెలిసే ఉంటుంది. ఓకే గుట్కా సేవనం వల్ల ఏమొస్తుందంటే నోటి క్యాన్సర్ అనమాట. ఓకే నెక్స్ట్ చూద్దాం, న్యూ పాపులేషన్ పాలసీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఓకే అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా జీకేలో కూడా స్టాండర్డ్ జీకేలో కూడా అడుగుతున్నారు ఇవి. న్యూ పాపులేషన్ పాలసీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 1963, 1973, 1983, 1993. కరెక్ట్ ఆప్షన్ ఇయర్ని కింద కామెంట్ చేయండి. ఓకే అండి, కరెక్ట్ వన్ వచ్చేసి 1993. ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ వర్డ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది, ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎంవైఈపిని విస్తరించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే ఎంవైఈపి అంటే ఓకే నేను జస్ట్ చెప్పేస్తాను, ఇవి ఇలాంటివి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే మిడ్ ఇయర్, ఓకే మిడ్ ఇయర్ ఎస్టిమేటెడ్ ఓకే పాపులేషన్, ఎంవైఈపి అంటే మిడ్ ఇయర్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ అనమాట. ఓకే మానవుడు పీల్చే గాలిలో ఉండు ఆర్ద్రత శాంతం ఎంత అంటే 60%. ఓకే డైరెక్ట్ నేను ఆన్సర్ చెప్పేస్తాను, ఇలాంటి బిట్సే వేస్తారు రేపు, 50% అంటాడు, 70% అంటాడు, 80% అంటాడు, కరెక్ట్ ఆప్షన్ పెట్టమంటాడు. ఓకే మానవుడు పీల్చే గాలిలో ఉండే ఆర్ద్రత ఎంత అంటే 60%. ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఒకసారి ఈ ప్యాటర్న్ లో కూడా అడిగాడు అనమాట 5 క్వశ్చన్స్. క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు అనుసరించే స్వల్పకాలిక చికిత్సా విధానం ఏది? ఓకే క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు అనుసరించే స్వల్పకాలిక చికిత్సా విధానం ఏది అంటే డాట్స్ అండి, అంటే ప్రత్యక్ష పర్యవేక్షణ స్వల్పకాలిక చికిత్స అంటారు. ఓకే దాన్ని డాట్స్ అనేసి అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. వీటి మీద ఇలాంటి టాపిక్స్ మీద అడుగుతారు రేపు బిట్స్. తర్వాత ఇంకొకటి ఉంది ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి, గోనోకోకల్ కంజక్టివైటిస్ ఉన్న నవజాత శిశువుకు వేయవలసిన ద్రావణం ఏది అంటే కరెక్ట్ వన్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ డ్రాప్స్ అనమాట, సిల్వర్ నైట్రేట్ డ్రాప్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఎయిడ్స్ వ్యాధి వల్ల మానవ శరీరంలో ఏ భాగం దెబ్బతింటుంది అంటే, ఓకే అందరికి తెలిసే ఉంటుంది, శరీర రక్షణ వ్యవస్థ. ఓకే శరీర రక్షణ వ్యవస్థ. ఓకే ఇలాంటి బిట్స్ కూడా 4 ఆప్షన్స్ బిట్ అడిగేస్తాడు, ఇవి ప్రీవియస్ అడిగినవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి, ఏదైతే మనకు కంప్లీట్ వీడియో క్లాసెస్ మీరు కావాలనుకుంటున్నారో
వాళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ పర్చేజ్ చేసుకొని మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, మాకు బాగా వచ్చు ఓకే అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మాకు వచ్చేసి కొద్దిగా మిస్ అవుతాను సార్, ఇంకా ప్రిపరేషన్ పూర్తి కాలేదు, యూనిట్స్ అన్ని కవర్ కాలేదన్నా కూడా మీకు తీసుకొని ర్యాపిడ్ రివిజన్స్ విన్నారంటే కానీ మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేశారంటే కనుక మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను.